ఏంటో ఈ మధ్య బాలీవుడ్కి రీమేక్లు అస్సలు కలిసి రావట్లేదు సౌత్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాల్ని స్టార్ స్టార్కాస్ట్తో కంటెంట్ ఉన్న సినిమాల్ని తీసుకుని హిందీలో రీమేక్ చేస్తున్నా ఇక్కడి సక్సెస్లో కనీసం టెన్ పర్సెంట్ కూడా హిట్ కావట్లేదు బాలీవుడ్ బాలీడ్ అనే ఎక్స్పెక్టేషన్స్తో బాలీవుడ్లో రీమేక్ అవుతున్న సౌత్ సినిమాలు తీరా బాక్సాఫీస్ దగ్గర బొక్క బోర్లా పడుతున్నాయి సౌత్ లో సూపర్ హిట్ అయిన సినిమాల్ని వరుసగా రీమేక్ చేస్తోంది బాలీవుడ్ కానీ బాలీవుడ్ ఆడియన్స్ మాత్రం సౌత్ రీమేక్స్ ని పెద్దగా ఆదరించడం లేదు ఇప్పటికే అయిన ఫ్లాప్ లకి తోడుగా లేటెస్ట్ గా మరో మూవీ యాడ్ అయింది ఈ లిస్ట్లో అలవైకుంఠపురంలో తెలుగులో బన్నీకి కెరీర్ ఆల్ టైమ్ సూపర్ హిట్ కోవిడ్ ఉన్నా కూడా రెండు వేల ఇరవైలో థియేటర్లకు వచ్చిన ఈ సినిమా చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు అయితే దీనికి రీమేక్ గా వచ్చిన సినిమా మాత్రం రివర్స్ రిజల్ట్ అందుకుంది రిలీజ్ అయిన ప్రతి చోట రికార్డులు బదులుగొట్టడమే పనిగా పెట్టుకుని బ్లాక్ బాస్టర్ అయింది బన్నీ సినిమా ఈ సినిమా సాంగ్స్ తో బాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ తెచ్చుకుంది అందుకే అదే ఊపులో అలవైకుంఠపురంలో సినిమాని బాలీవుడ్లో షహజాదాగా రీమేక్ చేశారు కార్తీక ఆర్యన్ జంటగా రీమేక్ అయిన ఈ సినిమా అలవైకుంఠపురం సక్సెస్ ని రిపీట్ చేయడం కాదు కదా కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోయింది లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన మరో తెలుగు రీమేక్ కూడా బాలీవుడ్లో డిజాస్టర్ అయింది నాని ప్రొడ్యూసర్గా విశ్వక్సేన్ హీరోగా తెరగెక్కిన మర్డర్ మిస్టరీ మూవీ హిట్ తెలుగులో సూపర్ హిట్ అందుకుంది ఈ మూవీ అంతేకాదు విశ్వక్సేన్ కి కెరీర్ మైలేజ్ తెచ్చిపెట్టింది అదే సినిమాని రాజ్ కుమార్ రావు హీరోగా బాలీవుడ్లో రీమేక్ చేస్తే అక్కడ ఆడియన్స్ ని ఆకట్టుకోలేక మినిమం టాక్ కూడా తెచ్చుకోలేకపోయింది నాని కెరీర్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ జెర్సీ మూవీ గౌతమ్ తెన్ననూరి డైరెక్షన్లో ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కి నానిలోని కోర్ ఎమోషనల్ యాంగిల్ చూపించింది జెర్సీ మూవీ తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఇదే సినిమాని గౌతమ్ తిన్ననూరి హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తే అక్కడ అస్సలు ఆడలేదు ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో చాలాసార్లు రిలీజ్ కూడా పోస్ట్పోన్ చేసుకున్న హిందీ జెర్సీ ఫ్లాప్గా మిగిలిపోయింది ఇలా ఈ మధ్య హిందీలో ఏ తెలుగు మూవీ రీమేక్ చేసినా డిజాస్టరే ఫేస్ చేస్తోంది బాలీవుడ్